కులం మీ సాహిత్యాన్ని శాసించినట్లుగా ప్రభావితం చేసినట్టుగా మతం చేయలేదా అనేది లేదు. నేను ఏ మతము నాకు ఇష్టం కాదు. అన్ని మతాలని నేను ఇష్టపడతా, ద్వేషించను. అట్లని గుడికో మసీదుకో చర్చికో పోను. పోను అంటే అవతల వాళ్ళని పోయేవాళ్ళని తిట్టను. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నాకు ఇష్టం లేదు. ఈ ఎప్పుడన్నా మీరు రండి శివాలయానికి అని తీసుకుపోతే మీకోసం వస్తా. ఒకసారి నండు నాగకృష్ణాచార్య గారు నన్ను తీసుకెళ్ళారు బాసర దేవాలయంలో. అక్కడ వాళ్ళు మీ గోత్రం చెప్పమని అడిగారు. నా గోత్రం ఆయనే చెప్పేశాడు. అంటే అట్లా నేను దేనికి పోను. ఎవరు పూజ చేయబోయేటప్పుడు గోత్రనామ ఏదో అడిగే వ్యవహారం ఉంది కదా, ఆయనే చెప్పాడు. అట్లా ఎప్పుడైనా సరే భారద్వాజస అని చెప్పి నువ్వు ఎక్కడికన్నా అవసరం అయితే అన్నాడు. అట్లే చెప్తానులే, ఎప్పుడు అవసరం రాలా నాకు. అదే అది స్పష్టంగా అర్థమవుతుంది మీ సాహిత్యం చదివితే. మతం అంతగా మీకు మళ్ళీ ప్రభావితం చేయలేదు, కులం చేసింది. అయితే మీరు అన్నట్టుగా మీరు కులం మాత్రం బాగా నిరంతరమైనటువంటి ఇప్పటికీ నాకు దాన్ని అంటే ఒక రకమైనటువంటి కులం కలిగించేటటువంటి చైతన్యం ఉంది. మతం వల్ల కలిగే చైతన్యం, అసలు నాకు మతం అంటే ఇష్టం కూడా, ఒక రకమైన కోపం కూడా నాకు. ఇంకో మీకు ఒక మాట చెప్తున్నా ఇప్పుడు. ఈ దేవుడు ఎవరో జెరూసలేంలో పుట్టాడు. రాముడు కృష్ణుడు అక్కడెక్కడో ఉత్తర హిందుస్థానంలో పుట్టారు. వాళ్ళకు వాళ్ళ పనులు చాలా ఉంటాయి. ఇక్కడ ఎవడన్నా పుట్టాడా దేవుడు అని అడిగేవాడిని. స్థానికమైన దేవుడు ఉంటే బాగుండు అని. ఎక్కడెక్కడ వాళ్ళో మనకు దేవుడు కావడం ఏమిటి, మనమే మన వాళ్ళు ఎవరో మనకు పూర్వీకులు దేవుళ్ళు లేరా, ఇట్లాంటి ఆలోచన కొంతమందికి వీడు పెడతరపోడనేవాళ్ళు. నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి మా అమ్మకి వాడిని స్వతంత్రంగా ఉంటాడు వాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడిని ఉండేయండి, వాడిని ఎవరో ఏమైనా తొందర పెట్టవద్దు అనేది. వాళ్ళు ఎవరన్నా వచ్చి రారా చర్చికని అంటే వాడిని ఎవరైనా తొందర పెట్టదు, వాడి ఇష్టం అయితే వస్తాడు, ఇష్టం కాకపోతే మానేస్తాడు అని. నేను వెళ్ళేవాడిని కాదు. అది కూడా నాకు ఒక ప్రమాదం. నేను పల్లెలో ఎదుర్కొన్న కష్టాల్లో అదొక కష్టం, రకరకాల కష్టాల్లో అదొకటి. పైగా మా నాయన ఇల్లరికం వచ్చాడు. ఆయన వాళ్ళు ఎవరు లేరు. మా అమ్మకి పద్నాలుగు మంది, ఆమెకంటే 13 ఉన్నారు. ఆ 13 ఆయన తండ్రి పిల్లలు. వాళ్ళందరూ పెద్ద జీవితం, ఊరంతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. వేజన్లంతా ఈమె అన్నల తమ్ములు, వాళ్ళ తమ్ముళ్ళు, పిల్లలు, 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 మనవాళ్ళు. ఈ జీవితం మన నాయన ఒక్కడే. ఆ ఏకాగితనం ఒకటి, ఆయన చాలా ఇబ్బంది పడుతుండేవాడు. ఆయన త్వరగా కాలం చేయటానికి కూడా అదేమన్నా కారణమేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అటువంటి చాలా ఇబ్బంది ఉంది ఆ జీవితం. మీకు అస్పష్టంగా అది అర్థం కాదు. చాలా ఒకే కుటుంబం ఉన్న మాదిగపల్లిలో జనం పడేటటువంటి ఇబ్బంది నేను పడ్డా. ఇంకెవరు ఉండరు తోడు. మా అమ్మకి బంధువులు ఉండడం వల్ల కొంత బతికిపోయాం, కానీ లేకపోతే చాలా కష్టం పల్లెల్లో. అయితే ఇవన్నీ కూడా మీరు కనుక ఆత్మకథ రాస్తే తర్వాత తరాల వాళ్ళకి ఒక చైతన్యవంతం కావడానికి, వివేకవంతం కావడానికి దోహదం చేస్తాయని అనుకుంటున్నాను. ఇది కొలకలూరి ఎనాక్ గారి అక్షరయాత్ర. చెప్పే ఏ డ్రెస్ ఏంటి, వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!